ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండో టీ ట్వంటీ మ్యాచ్ లో కూడా భారత జట్టు విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలిచిన భారత జట్టు ఇప్పుడు సిరీస్ క్లీన్ స్వీప్ పైన కన్నేసింది ఈ రెండు మ్యాచ్లలో భారత జట్టు విజయాల్లో కామన్ విషయం ఒకటి ఉంది అదేంటంటే నిక్కార్ సైనా ఆల్రౌండర్ లేని లోటును తీరుస్తూ శివం దుబే రెండు మ్యాచ్లలో హాఫ్ సెంచరీలతో చెలరేగడమే కాకుండా వికెట్లు కూడా రాబట్టాడు అసలే ఈ ఏడాది టీ ట్వంటీ ప్రపంచ కప్ కూడా జరగనున్న నేపథ్యంలో ఈ టీ ట్వంటీ సిరీస్ భారత జట్టుకు చాలా కీలకంగా మారింది జట్టులో ఉన్న అనేక లోటుపాట్లను సరిచేసుకుని టీ ట్వంటీ కప్ కోసం సిద్ధపడడానికి ఇదే మంచి అవకాశం అని భావించింది టీమిండియా ఇకపై హార్దిక్ పాండ్యాపై ఎక్కువ ఆధారపడకూడదనే నిర్ణయంతో చాలా కాలం తర్వాత శివం దుబేకు జట్టులో అవకాశం ఇచ్చారు ఈ నిర్ణయమే భారత జట్టుకు ఎంతగానో ఉపయోగపడిందని అభిప్రాయపడ్డాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండు టీ ట్వంటీ మ్యాచ్లలో కూడా శివం దూబే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు అతను బౌలింగ్లో కూడా జట్టుకు ఉపయోగపడుతూ సరైన సమయంలో వికెట్లను రాబట్టాడు ఇక మిడిల్ ఆర్డర్లో అతడు బ్యాటింగ్ చేస్తూ భారీ సిక్సర్లు కొడుతుంటే నాకు భారత సూపర్ స్టార్ యువరాజ్ సింగ్ గుర్తొచ్చాడు యువరాజ్ కూడా అదేవిధంగా మోకాళ్లపై కూర్చుని భారీ సిక్సర్లు కొట్టేవాడు దూబేని చూస్తుంటే నాకు యువరాజ్ గుర్తుకు వచ్చాడు యూవీ లేని లోటు దూబే రూపంలో తీరిందని అనుకుంటున్నాను అతడు ఇదే నిలకడగా మరికొంతకాలం కొనసాగిస్తే భారత జట్టుకు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పెట్టగలడు ప్రస్తుతం టీమిండియాకు ఎడమ చేతివాటం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఖచ్చితంగా ఉండాలి అందుకే దూబే జట్టులో ఉండాలని పేర్కొన్నాడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి